నమస్తే వీటెల్ న్యూస్ కి స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. దేశాన్ని కాంగ్రెస్ పార్టీ జైలుగా మార్చిందన్న ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభలో ధన్యవాద తీర్మానం సందర్భంగా కాంగ్రెస్ పై గుప్పించిన విమర్శలు. మరోసారి ప్రతిపక్ష నేత జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించిన మంత్రి దేవినేని, ఢిల్లీ నుంచి కేవీపీ తెచ్చిన కమిషన్లతోనే జగన్ సభలు నిర్వహిస్తున్నాడని విమర్శ. ప్రత్యేక హోదా సాధన లక్ష్యంగా నిరవధిక దీక్షలు నగరంలోని కొనసాగుతాయి. మీడియా సమావేశంలో అధికార టీడీపీ చర్యలపై మండిపడ్డ చలసాని శ్రీనివాస్. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ముగిన ఎన్నికల నగర తమ అభ్యర్థులను గెలిపించేందుకు జోరుగా పావులు కదుపుతున్న పలువురు నేతలు. తమ డిమాండ్ల సాధనకై నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించిన ఆటో వర్కర్ యూనియన్స్ పెంచిన చలనాలు, ఎఫ్సీలను రద్దు చేయాలని డిమాండ్ చేసిన కార్మికులు. డీటెయిల్స్ చూస్తే విభజన అనంతరం నష్టపోయిన ఆంధ్ర రాష్ట్ర అభివృద్దికి రాయితీలతో కూడిన ప్రత్యేక హోదా ఇవ్వాలని మేధావుల సంఘం అధ్యకుడు చలసాని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. స్థానిక వీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయా వివరాలను వెల్లడించారు. రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా సాధనతోనే శ్రీకాకుళం నుండి హిందూపురం వరకు సమగ్ర అభివృద్ది సాధ్యమని మేధావుల సంఘం అధ్యకుడు చలసాని శ్రీనివాసరావు అన్నారు. చలసాని మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజన హామీలను సాధించకుండా దిక్కుమాలిన ప్యాకేజీకి చట్టబద్దత కోసం కృషి చేస్తున్నామంటూ మరోమారు మోసగిస్తున్నారన్నారు. చంద్రబాబు వైఖరి చూస్తుంటే ఆయన్ను కేంద్రంలో ఎవరైనా బ్లాక్మెయిల్ చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోందన్నారు. అలాంటిదేదైనా ఉంటే నిర్భయంగా బయటకు చెప్పాలన్నారు. హోదా సాధన కోసం ఈ నెల 9 నుంచి 12 వరకు జీవీఎంసీ గాంధీ పార్కులో తాను చేపడుతున్న నిరవధిక దీక్ష మద్దతు తెలపాలని కోరారు. కానీ పత్రికా మాధ్యమంలో ఒకటి నేను చెప్పబోతున్నాను, ప్రజలు ఆకాంక్షిస్తే తొక్కి పెడతాను అన్ని నేను అంటలేదు. కొన్ని పత్రికలు చూస్తున్నాయి, ఏం చెప్పలేదు, నేనుకున్నా సరే. కానీ దయచేసి మన ఆరోగ్య సమస్య ఏమంటే ఇలాంటి వాళ్ళు మర్చిపోవడం సిబిఐ సిద్ధాంతం వైజాగ్ స్పెక్టేటర్ వైజాగ్లో తీసుకుని దాన్ని నేషనల్ హెడ్ కింద మార్చి అక్కడి నుంచి ఉత్తరప్రదేశ్ ఏడు పత్రిక వెళ్ళి ఆ ఏడు పత్రిక చైర్మన్ లో ఉన్న మోతీలాల్ని హుడుగట్టు నా పాత్రికేయులు విడుదల కోసమని దెబ్బలాడి సంపాదకులకి పాత్రికేయులు కూడా హక్కులు దెబ్బలాడి విజయశాంతి మోతీలాల్ హుడుగా ఉంటారు. దాని గురించి సాధించి అంతర్జాలు ఆడకుండా ఏడు పత్రిక సీఈఓ అవుతుంది ఈ దేశంలో నిశ్శబ్దంగా ఉన్న. గత 5 రోజులుగా శారదాపీఠంలో నిర్వహిస్తున్న వనదుర్గ మహాయాగం నేటితో ముగిసింది. ముగింపు ఉత్సవాల్లో వైసీపీ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. పెందుర్తి మండలం చినముశ్రివాడ శ్రీ శారదాపీఠంలో గత 5 రోజులుగా జరుగుతున్న వనదుర్గ మహాయాగం మహాపూర్ణాహుతితో నేడు ఘనంగా ముగిసింది. ముగింపు కార్యక్రమంలో మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, బ్రాహ్మణ ఎమ్మెల్యే ఉమాపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామీజీ స్వరూపానందేంద్ర సరస్వతి మాట్లాడుతూ దేశంలో ఏలనాటి శని ప్రభావం నడుస్తోందన్నారు. విశ్వశాంతిని కాంక్షిస్తూ చేసే ఈ యాగంతో శని ప్రభావం పోతుందన్నారు. 18 ఏళ్లపాటు హిందూ మతం కన్నా ఎంతో ముందుకు తీసుకువెళ్లిన గిరిజన ప్రాంతాల్లో మత ప్రచారం చేసి హిందూ ధర్మాన్ని కాపాడామన్నారు. 2020 నాటికి రిషికేశ్లో శేష జీవితం గడపనున్నట్లుగా పేర్కొన్నారు. ఉత్తర పీఠాధిపతిగా కిరణ్ శర్మను అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు 5 రోజుల యాగాల్లో పాల్గొన్న పండితులను ఘనంగా సత్కరించారు. అనంతరం స్వామీజీ తన స్వీయ రచన తైత్తిరీయోపనిషత్ గ్రంథాన్ని విడుదల చేశారు.
స్వాగతం జరిగింది. వారికి నాడు కిరణ్ కుమార్ శర్మ అంటే చాలా ఇష్టం. అతని తరఫున వీరు ఇక్కడ ఉన్న వారందరూ ప్రజానాయకులు అందరూ కూడా ఉత్తరాధికారిగా ఈరోజు ప్రజల్లో ప్రకటిస్తున్నాం. శంకరాచార్య పీఠం అంటే ఎనలేని గౌరవం. నన్ను చూడడానికి కూడా ఋషికేష్ కూడా వచ్చిన వ్యక్తి. ఈరోజు జగన్ రావాల్సింది. అనంతపూర్ లో కొన్ని కారణాల వల్ల ఆయనకు వచ్చింది. ఫ్లైట్ ఇంకో ఫ్లైట్కి అందరి పరిస్థితి. చార్జర్ ఫ్లైట్ పెట్టుకుందా ఉంటే పొగ మంచు. అలాంటి పరిస్థితిలో నా కోసం మీరు అందరూ వెళ్ళాలని వారందరికీ కూడా పంపించారు. జగన్ తరపున వీళ్ళందరూ రావడం నిజంగా ఇలాంటి సంస్కృతి సంప్రదాయానికి వెలుగునిచ్చే నాయకులు కావాలి. అలా నాయకులు ఉన్నప్పుడే పీఠాలు చేసిన ఈ ఆధ్యాత్మిక దైవికమైన కృషికి బలం చేకూరుతుంది. ప్రజాస్వామ్యం పేరుతో హిందూ జాతిని హిందూ మతాన్ని అణగదొక్కకూడదు. హిందూ జాతి హిందూ మతం ఉన్నప్పుడే భారతదేశానికి ప్రపంచంలో ఒక విలువైన వజ్రం లాంటి స్థానం ఉంటుంది. సహజంగా పండితులు వారి అభిప్రాయాన్ని చెప్పడానికి ఇష్టపడదు. ఎవరితో వివాదాలకు అవకాశం లేదు, వారి వృద్ధులు కాదు. కానీ పాలకులకు కాను సంస్థలకు కాను ఇలాంటి తప్పులు మనం చేస్తున్నామని చెప్పడానికి ఏం కావాలన్నారు? పండితులే చెప్పాలి. వివాదాలకు వెళ్ళకూడదు అనుకుంటే అది రెక్టిఫై చేయడం కుదరదు. రెక్టిఫై చేయాలంటే ఒకరు అడుగు పెట్టాలి. ఆ కార్యక్రమం మా స్వామీజీ చాలా కాలంగా చేస్తున్నారన్న విషయం మీ అందరికి కూడా తెలుసు. త్యాగం చేయడం, ఆ యాగంలో అందరినీ అవకాశం మనస్ఫూర్తిగా. ఇటు తెలుగు రాష్ట్రాల్లో శాసనమండలి ఎన్నికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఎన్నికల బరిలో దిగేందుకు నగరంలోని పలువురు అభ్యర్థులు సిద్దపడుతున్నారు. ఈ నేపథ్యంలో తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు పలు పార్టీలు పావులు కదుపుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో నగరంలో ఎన్నికల కోలాహలం నెలకొంది. ఏపీలోని 5 స్థానాల్లో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్స్ నియోజకవర్గాలు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తక్షణమే ప్రవర్తన నియమావళి అమలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా అధికారులను ఆదేశించింది. శాసనమండలిలో ఉత్తరాంధ్ర జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ సభ్యునిగా కొనసాగుతున్న ఎంవీఎస్ శర్మ పదవీకాలం మార్చి 28న ముగియనుంది. కాగా ఎన్నికల నోటిఫికేషన్ తేదీ ఫిబ్రవరి 13గా ప్రకటన జారీ కావడంతో సర్వత్రా ఎన్నికల వేడి రాసుకుంటోంది. ఫిబ్రవరి 20ను నామినేషన్ల గడువుగా, నామినేషన్ల పరిశీలనగా 21ని, ఉపసంహరణ గడువును ఫిబ్రవరి 23గా షెడ్యూల్లో పేర్కొన్నారు. అదేవిధంగా మార్చి 9ని పోలింగ్ తేదీగా నిర్ణయించగా, మార్చి 15ను ఓట్ల లెక్కింపు తేదీగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం సాధించే లక్ష్యంతో ఉత్తరాంధ్ర పట్టభద్రుల నుంచి ఎడ్ల ఆదిరాజును బరిలోకి దింపేందుకు సిద్దంకాగా, టీడీపీ పొత్తుతో బీజేపీ అభ్యర్థిగా బీజేపీ నాయకులు ఆర్ మాధవ్ను బరిలోకి దింపేందుకు సిద్దమవుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు స్వతంత్ర అభ్యర్థిగా సీనియర్ జర్నలిస్ట్ లీడర్ రమణమూర్తి ఉత్తరాంధ్ర పట్టభద్రుల అభ్యర్థిగా రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. పెంచిన చలనాలు, ఎఫ్సీలను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఆటో వర్కర్స్ యూనియన్ నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించింది. సరస్వతి పార్క్ నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు కొనసాగిన ఈ ర్యాలీలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని తమ నిరసన గళాన్ని వినిపించారు. ట్రాన్స్పోర్ట్ రంగ కార్మికులకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సీఐటీయు నేత ఎం జగ్గునాయుడు డిమాండ్ చేశారు. ట్రాన్స్పోర్ట్ రంగం వల్ల ప్రభుత్వానికి అధిక ఆదాయం లభిస్తున్న నేపథ్యంలో ఆటో కార్మికులను ప్రభుత్వం గుర్తించి వారికి ఈఎస్ఐ, పీఎఫ్ వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రభుత్వం ఈ దిశగా సమగ్ర చట్టాన్ని తీసుకురావాల్సింది పోయి చలనాలు విపరీతంగా పెంచి ఎఫ్సీలను విధించడం శోచనీయమన్నారు. ప్రభుత్వ నిరంకుశ ధోరణి వల్ల ఆటో కార్మికుల బతుకులు రోడ్డును పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి పెంచిన చలనాలు, ఎఫ్సీలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు పెరిగితే ఇక్కడ చూస్తాం, అంతర్జాతీయ మార్కెట్ ధరలు తగ్గితే పెట్రోల్ మీద డీజిల్ మీద 14 రూపాయలు తగ్గిపోయింది. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గడం ద్వారా
ఆటో రంగం మీద, ట్రాన్స్పోర్ట్ రంగం మీద విపరీతమైన భారాలు వేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. దానికి తోడు ఈరోజు ఈరోజు ట్రాన్స్పోర్ట్ రంగం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కోట్ల రూపాయలు ఆదాయం వస్తా ఉంది. మన ఆటో వాళ్ళు కానివ్వండి, ఇతర వాహనాలు కానివ్వండి, ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆటో కార్మికులు కానివ్వండి, ట్రాన్స్పోర్ట్ కార్మికులు కానివ్వండి, మన అందరూ అన్ని కార్మిక సంఘాల నుంచి మనం డిమాండ్ చేస్తుంది. మిగతా కార్మికులు ఎవరికైతే చట్టాలు చేస్తా ఉన్నారో కష్టం ఉంటా ఉందో ఆటో కార్మికులు కూడా ఈఎస్ఐ పిఎఫ్ తో కూడుకున్నటువంటి ఒక సమగ్ర చట్టం తీసుకురావాలి. ఎందుకంటే తమలు సేవ చేసే దానిలో వేరే ఉపాధి లేకపోవడం వల్ల, వేరే గట్టత లేకపోవడం వల్ల ఫైనాన్స్ అప్పు తీసుకుని, బ్యాంకు మీద వడ్డీ అప్పు తీసుకుని ఈరోజు ఆటో కార్మికులు రెక్కలు ముక్కలు చేసుకుని వేరేక ఎన్నరక వారనక కష్టపడి పనిచేస్తా ఉన్నాం. మమ్మల్ని కానీ కార్మికులే గుర్తుండండి, మాకు కుటుంబాలు ఉన్నాయి, మాకు భార్య బిడ్డలు ఉన్నారు, మా కారి భార్య బిడ్డలకి మా కుటుంబానికి రక్షణ ఉండాలి. రక్షణ ఉండాలంటే ఖచ్చితంగా ఈఎస్ఐ పిఎఫ్ తో కూడుకున్నటువంటి ఒక సమగ్ర చట్టం చూస్తామని చెప్పి ఈరోజు మనం ఆటో కార్మికులుగా, ట్రాన్స్పోర్ట్ కార్మికులుగా. వాతావరణంలో వస్తున్న మార్పులతో పగటి ఉష్ణోగ్రతలు రోజుకో విధంగా కనిపిస్తున్నాయి. తెల్లవారుజామున పారిశ్రామిక ప్రాంతం మంచు తెరలో చిక్కుంది. మంచుతో పట్టణమంతా ఏజెన్సీ ప్రాంతాన్ని తలపించింది. వాతావరణంలో వస్తున్న మార్పులతో తెల్లవారుజామున పారిశ్రామిక ప్రాంతం మంచు తెరలో చిక్కుకుంది. రోడ్డుపై రాకపోకలు సాగించే వారంతా పట్టపగలు సైతం లైట్ల వెలుగులో వెళ్లాల్సిన పరిస్థితి. మరోవైపు ఉదయాన్నే వాకింగ్ కి వెళ్లే వారంతా కొత్త వాతావరణాన్ని ఆస్వాదించారు. గాజువాక జింక్ క్రీడా మైదానంలో వాకింగ్ కు వచ్చిన వారంతా మంచుతో కాస్త ఇబ్బంది పడినా అటువంటి వాతావరణం మళ్లీ రాదు కదా అంటూ కాలాన్ని సరదాగా గడిపారు. కొత్త గాజువాక కూడల్ని మంచు పూర్తిగా కప్పేయడంతో ప్రజలు కాస్త ఇబ్బందులు పడ్డారు. గత 10 సంవత్సరాల నుంచి నేను గ్రౌండ్కి వాకింగ్కి వస్తున్నాను. ఎప్పుడూ నేను ఇలాంటి క్లైమేట్ని చూడలేదు, కానీ ఈరోజు చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఈ ఇన్ని ఇండస్ట్రీలు ఉండి ఎప్పుడూ చాలా హాట్గా ఉండేది, ఇదే ఫస్ట్ టైం చూడడం. నేను చాలా థ్రిల్గా ఫీల్ అవుతున్నాను. నేను ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉండి దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ రన్నింగ్కి వస్తున్నాను, కానీ ఇన్ని సంవత్సరాల్లో ఈ ఇంత మంచు పడే విధంగా నేను ఏ రోజు చూడలేదు. కానీ ఇలా ఈరోజు ఇలా చూస్తుంటే ఎంతో ఆనందంగా ఆహ్లాదంగా ఉంది నాకు. ఇలాగే ఈ చలికాలంలో ఉంటుంది అనేసి ఆనందిస్తున్నాను. ఫీలింగ్ మళ్ళీ కాశ్మీర్లో కూడా దొరుకుతుందో లేదో నాకు తెలియదు, కానీ చాలా. టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ విటెలి న్యూస్. నమస్కారాలు. దేశంలో మొట్టమొదటిసారిగా జాతీయ మహిళా పార్లమెంట్ని మన అమరావతిలో పవిత్ర సంగమంలో ఈ నెల 10, 11, 12 తారీఖుల్లో నిర్వహిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో శాసనసభ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది. దేశంలో ఉండే 100 మంది పార్లమెంటు సభ్యులు, 400 పైన శాసనసభ్యులు, దేశ విదేశాల్లో నిష్ఠాకులైనటువంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక, విద్య, వైద్య రంగాలకు సంబంధించి మహిళా ప్రతినిధులు పెద్ద ఎత్తున వస్తున్నారు. విద్యార్థులు కూడా భాగస్వాములు అవుతున్నారు. ఇది ఒక అరుదైన అవకాశం. దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర గురించి చర్చించడం, అంతేకాకుండా సమగ్ర అభివృద్ధి దేశంలో కావాలంటే మహిళల సాధికారత కూడా చాలా అవసరం. ఆ విషయాల్లో ఈ సమావేశం ఒక దిశ నిర్దేశిస్తుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం. Thank you.
బ్యాక్ టు న్యూస్. మేజర్ పోర్ట్ల అథారిటీ బిల్లు 2016 తీవ్రంగా వ్యతిరేకిస్తూ యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ ఆందోళనకు దిగింది. ఈ మేరకు విశాఖ పోర్ట్ ట్రస్ట్ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించింది. పోర్ట్ కార్మికులకు దేశానికి నష్టదాయకమైన మేజర్ పోర్ట్ల అథారిటీ బిల్లు 2016ను తక్షణమే బీజేపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని యునైటెడ్ పోర్ట్ అండ్ డాక్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి విఎస్ పద్మనాభరాజు మాట్లాడుతూ మేజర్ పోర్టులను ప్రైవేటీకరించేందుకే కేంద్ర ప్రభుత్వ మేజర్ పోర్ట్ల అథారిటీ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిందన్నారు. ఈ బిల్లు ద్వారా పీపీపీ బీఓటీ కింద పోర్టులను కార్పొరేట్ విదేశీ కంపెనీలకు దారాదత్తం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు. మేజర్ పోర్టులను సమర్థవంతంగా నిర్వహించడానికి అత్యధిక స్వయం ప్రతిపత్తి కలిగిన మేజర్ పోర్ట్ల అథారిటీ బిల్లు అన్న ప్రభుత్వ మాటల్లో వాస్తవం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా దేశ శ్రేయస్సును కాంక్షిస్తూ కార్మికులకు వ్యతిరేకమైన మేజర్ పోర్ట్ల అథారిటీ బిల్లు 2016ను ఉపసంహరించుకుని మేజర్ పోర్ట్లకు రక్షణగా ఉన్న ఎంపీటీ యాక్ట్ 1963ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి పేరుతో పోర్టు పోర్టులను సొంత నిధులతో అభివృద్ధి చేయాలి. వర్ధిలాలి కార్మిక ఐక్యత సిఐటియు వర్ధిలాలి కార్మిక ఐక్యత 11 మేజర్ పోర్టులు ఉన్నాయి విశాఖపట్నం పోర్టుతో సహా. ఇవన్నీ మేజర్ పోర్ట్ ట్రస్ట్ చట్టం 1963 ప్రకారంగా నిర్వహణ జరుగుతూ ఉంది. ఇప్పుడు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఈ మేజర్ పోర్టులు 1963 చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో మేజర్ పోర్ట్ అథారిటీ చట్టం 2016ని తీసుకురావాలని చెప్పేసి గత డిసెంబర్ 16వ తేదీన పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టింది. ఈ బిల్లు పార్లమెంటు ఆమోదం పొంది చట్టరూపం ధరిస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ రంగ మేజర్ పోర్టులన్నీ కూడా ప్రైవేటీకరణ కార్పొరేట్ కంపెనీలకి విదేశీ కంపెనీలకి అమ్మేయటానికి అవకాశం వీలు చిక్కుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం పైకి చెప్పేది పోర్టుల అభివృద్ధి కోసమే కొత్త చట్టం తెస్తున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ ఈ కొత్త చట్టంలో ఉన్నటువంటి క్లాజులను కనుక చూస్తే ఇప్పుడున్న మేజర్ పోర్టర్స్ చట్టంలో భూమిని పోర్టుల్ని లీజుకి ఇవ్వటానికి అవకాశం ఉంది తప్ప అమ్మటానికి వీల్లేదు. ఇప్పుడు కొత్త చట్టంలో ఈ పోర్టుల్ని కార్పొరేట్ కంపెనీలకి విదేశీ కంపెనీలకి అమ్మేయటానికి ఈ కొత్త చట్టంలో పోర్టుల్ని లీజుకి ఇవ్వటానికి అవకాశం ఉంది తప్ప అమ్మటానికి వీల్లేదు. ఇప్పుడు కొత్త చట్టంలో ఈ పోర్టుల్ని కార్పొరేట్ కంపెనీలకి విదేశీ కంపెనీలకి అమ్మేయటానికి అగస్తా ఫౌండేషన్ హెచ్పీసీఎల్ సంయుక్తాధ్వర్యంలో మెగా సైన్స్ ఫెయిర్ను నగరంలోని రామటెక్స్ అంబేద్కర్ భవన్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హిందుస్థాన్ పెట్రోలియం సంస్థ ఈడీ ప్రసాద్ వరం ముఖ్య అతిథిగా పాల్గొని ఎగ్జిబిషన్ను లాంఛనంగా ప్రారంభించారు. చిన్ననాటి నుంచి సైన్స్పై ఆసక్తి కనపరిస్తే శాస్త్రవేత్తలుగా తయారు కావచ్చని డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సి ఉషారాణి అన్నారు. కొత్త విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఉండి ప్రయోగశాలలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న ప్రస్తుత తరుణంలో మొబైల్ యాప్ ద్వారా సైన్స్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేయడం శుభపరిణామన్నారు. విద్యార్థుల సృజనాత్మకతను వేగుతీసే ఇటువంటి కార్యక్రమాల నిర్వహణకు సంస్థలు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు ప్రయోగాలను సందర్శకులు ఆసక్తిగా తిలకించినట్లుగా చెప్పారు. కాగా 11 జీవీఎంసీ పాఠశాల విద్యార్థులు ఈ ఎగ్జిబిషన్లో పాల్గొన్నట్లుగా పేర్కొన్నారు. ఇది గత 2 ఏళ్ళుగా పిల్లలకి మొబైల్ యాప్ ద్వారా ఈ సైన్స్ ఎక్విప్మెంట్ని స్కూల్స్కి పిల్లలు ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా వాళ్ళే ఈ ఎక్విప్మెంట్ అంతా తీసుకొచ్చి పిల్లలకి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి టెక్స్ట్ బుక్లో ఉన్నది థియరీ అంతా కూడా మళ్ళీ ప్రాక్టికల్గా వాళ్ళకి చూపిస్తూ వాళ్ళకి ఏ పరికరం ఏ విధంగా పనిచేస్తుంది, దానివల్ల ఏంటి ఉపయోగము, అవి దాంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్గా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వాళ్ళకి చక్కటి అవగాహన కలిగి సైన్స్ మీద ఇంట్రెస్ట్ పెరిగి వాళ్ళు సబ్జెక్ట్ పరంగా మంచి ఉత్తీర్ణత సాధిస్తున్నారు. మరి ఈ విధంగా ఒక చోట
ఈ 11 స్కూల్స్ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చిన ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా మిగిలిన పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయటం అన్నది కూడా మంచి ఐటమ్. ఎందుకంటే ఎంతసేపు టీచర్ చెప్తూ ఉంటే వన్ సైడెడ్గానే ఉంటుంది. ఇక్కడ పిల్లాడు ఏం నేర్చుకున్నాడు, వాళ్ళు మళ్ళీ తిరిగి దాన్ని ఎలాగ రీప్రొడ్యూస్ చేస్తున్నారు, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నది కూడా. విద్య నిర్వహణలో నిస్వార్థ సేవలు అందించిన వారిని తోటి ఉద్యోగులతో పాటు ఉన్నతాధికారులు మొదలో కలకాలం నిలిచిపోతాన్ని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ చీఫ్ వార్డెన్ ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు. స్థానిక ఏయులో అసిస్టెంట్ గా విధులు నిర్వహించి పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విధి నిర్వహణలో నిస్వార్థ సేవలు అందించిన వారిని ఉద్యోగులతో పాటు ఉన్నతాధికారుల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోతారని ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ చీఫ్ వార్డెన్ ప్రొఫెసర్ జయశంకర్ అన్నారు. జయశంకర్ మాట్లాడుతూ, హాస్టల్లో 1971లో నెలకు 60 రూపాయల వేతనంతో విధుల్లో చేరిన అబ్దుల్ ఖనీ హెడ్ కుక్ గా ఎదగడం ఆనందదాయకమన్నారు. హాస్టల్ విద్యార్థులను సొంత పిల్లల్లా భావించి వారికి చిత్తశుద్దితో విశేష సేవలు అందించిన అబ్దుల్ ఖనీ రిటైర్మెంట్ జీవితాన్ని ఆనందమయంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా అబ్దుల్ ఖనీ దంపతులను సహచర ఉద్యోగులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జంగా త్రిమూర్తులు, గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. మహమ్మద్ గనీ ఈ హాస్టల్లో ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లో 1971లో జాయిన్ అయ్యారు. అప్పుడు ఆయన శాలరీ ఓన్లీ 60 రూపాయలు, ఇప్పుడేమో 60,000. కానీ ఆయన మంచి స్టూడెంట్స్ దగ్గర కానీ సాటి ఎంప్లాయీస్ దగ్గర కానీ మంచి పేరు తెచ్చుకుని బాగా సర్వీస్ చేశారు. పిల్లల్ని స్టూడెంట్స్ని తన పిల్లల కింద ఎప్పుడు చూసి ఎప్పుడు కోపడటం కానీ ఏమీ లేదు. ఆయన సాధ్యమైనంత వరకు అందరికీ ఫ్రెండ్లీగా ఉంటూ అందరితో మంచిగానే పనులు చేయించి ఈరోజుని ఎంత అభిమానం సాటి ఎంప్లాయీస్ తోటి అభిమానాన్ని మళ్ళీ మేము ఆల్రెడీ అఫీషియల్గా సన్మానం చేసాం. అయినా సరే మీ మిగిలిన ఎంప్లాయీస్ అందరూ కూడా కోరుకు సపరేట్గా సన్మానం చేయాలని ఆయన్ని బాగా సత్కరించి వాళ్ళ ఇంకా ఆయన మంచి ఆరోగ్యం ఇవ్వాలని దేవుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఈపీఎఫ్ 95 పెన్షనర్ల అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు గాజువాకలో అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో తమ భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘ చర్చలు జరిపారు. పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఈపీఎఫ్ 95 పెన్షనర్ల అసోసియేషన్ అధ్యకులు బీవీఎస్ వర్మ డిమాండ్ చేశారు. గాజువాకలో జరిగిన పెన్షనర్ల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 6,500 కనీస పెన్షన్ను ప్రభుత్వం అమలు చేయాలన్నారు. డీఏ పెరుగుదలకు అనుగుణంగా పెన్షన్ను పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అదేవిధంగా భార్యాభర్తలకు హెల్త్ కార్డులు మంజూరు చేసి భరోసా కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు పెన్షనర్లకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని ఆయన, విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న పెన్షనర్లకు భరోసా కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అది ఏంటంటే కిరీటంగా వేయటం కానీ ఆ రకంగా ఎందుకంటే ఆ ప్రాబ్లం సాఫ్ట్వేర్ తయారు చేసేది ఆ సాఫ్ట్వేర్ ఎంటర్ చేసేది ఇక్కడ కూడా టోటల్గా ఎప్పుడైతే 70,000 పేమెంట్ అనేది చేయాలనేది ఆయన గతంలో 2014 మీద కానీ ఇవన్నీ కార్యక్రమాలు అనేసి తీసుకుంటున్నాం. భవిష్యత్తులో కూడా మనం ఈ కార్యక్రమాలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే వెయిటేజ్ ఇంక్రిమెంట్ కోసం గత 2008 నుంచి కూడా మన యొక్క ఈ వెయిటేజ్ ఇంక్రిమెంట్ల కోసం అటు పిఎఫ్ ఆఫీస్ దగ్గర కానీ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా కానీ అటు పార్లమెంట్ సభ్యులకి అంటే కేంద్ర మంత్రులు కూడా మనం పెన్షన్ సంఘం ఆధ్వర్యాన మనం ఈ సమస్యను సాల్వ్ చేయాలి, మాకు వెయిటేజ్ ఇంక్రిమెంట్ ఇవ్వాలనే దాని మీద కూడా మనం ఆందోళన కార్యక్రమం తీసుకోవడం జరిగింది.
దాని ఫలితంగానే ఇప్పుడు ఎవరైతే రిటైర్ అయ్యారో ఈపీఎస్ పెన్షన్లు అందరూ కూడా ఈ నెలకి 2010 నవంబర్ వరకు కూడా పేమెంట్ చేయడం జరిగింది. రీసెంట్గా కూడా మేము పిఎఫ్ కమిషనర్ కలిసాం. కలిసేసి అమ్మాయి ఇది పరిస్థితి మొత్తం కోట్ల పేమెంట్ చేసేటట్టు అయితే 6 కోట్లు కూడా ఈపీఎస్ పెన్షన్లు వాళ్ళు రావాల్సిన బకాయిలు సరిపోతాయి. గత కొద్ది రోజులుగా మంచు ప్రభావం తగ్గినప్పటికీ మంగళవారం నగరాన్ని భారీ ఎత్తున పొగమంచు కమ్ముకుంది. ఈ ఏడాదిలో ఎప్పుడూ కురవనంతగా మంచు తెరలు కప్పుకోవడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. పలు ప్రాంతాల్లో మంచు ప్రభావం కారణంగా ప్రకృతి అందాలు స్థానికులను కట్టిపడేశాయి. వాతావరణంలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఒక్కసారిగా భారీ పొగమంచు నగరంలో కమ్ముకోవడంతో ఆహ్లాదాన్ని కలిగించింది. ఇక నగరంలో నమోదైన ఉష్ణోగ్రతలు చూస్తే వాల్చర్లో గరిష్టంగా 30, ఎయిర్పోర్ట్లు 29.4గా నమోదయ్యాయి. మరోవైపు కనిష్ట ఉష్ణోగ్రతలు చూస్తే వాల్చర్లో 21.4, ఎయిర్పోర్ట్లు 20.4 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశాన్ని కాంగ్రెస్ పార్టీ జైలుగా మార్చిందన్న ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభలో ధన్యవాద తీర్మానం సందర్భంగా కాంగ్రెస్ పై గుప్పించిన విమర్శలు. మరోసారి ప్రతిపక్ష నేత జగన్ పై విమర్శనాస్త్రాలు సంధించిన మంత్రి దేవినేని. ఢిల్లీ నుంచి కేవీపీ తెచ్చిన కమిషన్లతోనే జగన్ సభలు నిర్వహిస్తున్నారని వ్యాఖ్య. ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా నిరవధిక దీక్షలు నగరంలో కొనసాగుతాయి. మీడియా సమావేశంలో అధికార టీడీపీ చర్యలపై మండిపడ్డ చలసాని శ్రీనివాస్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మోగిన ఎన్నికల నగార. తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు జోరుగా పావులు కదుపుతున్న పలువురు నేతలు. తమ డిమాండ్ల సాధనకై నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించిన ఆటో వర్కర్స్ యూనియన్. పెంచిన చలానా ఎఫ్సీలను రద్దు చేయాలని డిమాండ్ చేసిన కార్మికులు. ఇవే బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.